ఉత్సవ సమయంలో స్వామివారి అర్చనా విధానాన్ని ఎప్పటికప్పుడు భక్తులకు తెలియజేస్తున్న దేవస్థానం ప్రచార శాఖ రథోత్సవానికి ముందు దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ ఎం చంద్రమౌళి రెడ్డి పాలకవర్గం అధ్యక్షులు శ్రీ జి రంగరాజు తొమ్మిదవ రోజు ఉదయం స్నపన తిరుమంజనం శ్రీ స్వామి పుష్కరుని ముందు జరుపుతారు. ఇది చాలా పవిత్రమైంది. పరిమళ జలం, పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, చందనం వీటితో అభిషేకించి తులసిహారాలతో అలంకరిస్తారు. Oh,
पृथिवी शांत दाक्षिणा शांत रामे शांत सुजगं समयतु अंतरिक्षं शांतं तत्वाजुदा शांतं शांतं सुजगं समयतु यौ शांत दादित्येन शांत शांत सुजगं समयतु पृथिवी सहस्रशीर्ण पुरुष सहस्राक्ष सहस्रपादि स भूमि विश्व तिरुमंजनम तरुवात श्री स्वामीवारी सुदर्शन चक्रान्नी श्रीवारी पुष्करणिलो अवभृत स्नानं चेयिंचे संदर्भान भक्तुलु आ चक्रंतो पाटु जलकमाडिते पापरहितुलवुतारनी शास्त्र वाक्कु भक्तुल विश्वासं शांति श्री वेंकटेश्वर स्वामी दिव्य मंगल विग्रहा अलंकाराल वेलकट्टलेने वेंडि नूलुतो तयारु काबडिन पीतांबराल తరించిన భక్తులు శ్రీ స్వామివారికి కానుకలుగా సమర్పించిన వజ్ర వైడూర్యాలు కెంపులు రత్నాలతో పొదిగిన ఆభరణాలు ఇటీవల 6,50,000తో తయారు చేయించిన సహస్రనామమాల ముత్యాలు పొదిగిన కిరీటం ఇంకెన్నో వెరలేని ఆభరణాలు ఇది విజయనగర రాజుకు సాలువ నరసింహ రూపాలని ధర్మముగా జరుపుబడుతున్నట్లు శాస్త్రముల వల్ల తెలుస్తోంది. ఎంతో కాలంగా నిలిచిపోయిన ఈ ఉత్సవం తిరిగి ఇటీవల కొన్ని సంవత్సరాల నుండి జరుపబడుతోంది. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో మొదటి రోజున పురుషోత్తముడైన శ్రీరామచంద్రుని తెప్పపై అభివసింపచేసి స్వామి పుష్కరిణిలో ఊరేగిస్తారు. पुष्पवान् गजावान् पशुवान् भवते य एवं वेदा चोपाबान्
ఆజతనం వేద ఆజతన బాంధవతి అగర్వా అపామాజతనం ఆజతన బాంధవతి యోగ్నే రాజతనం వేద ఆజతన బాంధవతి ఆపో వా అగ్నే రాజతనం ఆజతన బాంధవతి య ఏవం వేద యోపామాజతనం వేద ఆజతన బాంధవతి వాజుర్వా అపామాజతనం ఆజతన బాంధవతి నవనీతమూర్తి అయిన శ్రీకృష్ణుని తెప్పపై ఉంచి ఈ ఉత్సవం జరుపుతారు. మిగతా మూడు రోజులు శ్రీ వెంకటేశ్వరునికి వివిధ అలంకారాలతో ఈ ఉత్సవం జరుగుతుంది. పై శేషతలపంలా ఉన్న తెప్పను నేత్రపర్వంగా దర్శిస్తున్న
తిరుమల యందు స్వామివారిని దర్శించినప్పుడు పద్మావతి అమ్మ వారిని తప్పక దర్శిస్తారు. విభూత్యై నమః ఓం, సురభ్యై నమః ఓం, పరమాత్మకాయై నమః ఓం, వాచై నమః ఓం, పద్మాలయాయై నమః ఓం, అమ్మవారికి కుంకుమార్చన జరుగుతుంది. నమః ఓం స్వాహాయై నమః ఓం, హిరణ్మయై నమః ఓం, లక్ష్మీ నమః ఓం, నిత్యపుష్టాయై నమః ఓం, అనఘాయై నమః ఓం, ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుభక్తే చ ధీమహే నమ శ్రీ మహాలక్ష్మీ నానాలంకారభూషిత సర్వసంపత్కరే
అన్వేషణ ప్రారంభమైంది. మన దేశంలో పవిత్రమైన ఈ మహోన్నత హిమాలయాలే ఈ అన్వేషణకు సంకేతం. ఋషికేశ్, యమునోత్రి, గంగోత్రి, బదరీనాథ్ వట్టి పేర్లే కాదు, మన జీవన విధానాన్ని, జీవిత సిద్ధాంతాన్ని ప్రతిధ్వనించే పుణ్యక్షేత్రాలు. గిరులు, జరులు, అచేతనాలు కావచ్చు, మానవ చైతన్యానికి, మానసిక వికాసానికి ఎంతో తోడ్పడుతున్నాయి. మానవుడు నాగరికత తొలిపాఠాలు నేర్చుకున్నది ఈ కొండ గుహలలోని, ఈ నదీ తీరాలలోని. ఆశేతు హిమాచలం వ్యాపించిన ఈ క్షేత్రాలు, తీర్థాలు భిన్నత్వంలో ఏకత్వం సాధిస్తున్నది. ప్రపంచ విఖ్యాతి పొందిన సుప్రసిద్ధ తిరుమల క్షేత్రం, తిరుమల కొండ, వేదాలే శిలలైన కొండ, పుణ్యరాసులే ఏరులై ప్రవహించిన కొండ, అది శ్రీనివాసుని కొండ, కలియుగ వైకుంఠం. ఈ గోవిందుని మందిరము కొన్ని శతాబ్దాల భారతదేశ చరిత్రను పుక్కిత పెట్టుకున్నది. పుట్ట మీద వెలసిన వెంకటేశ్వరునికి తొండమాన్ చక్రవర్తి క్రీస్తు పూర్వము 4వ శతాబ్దములో ఇటుకలతో గుడి నిర్మించినాడట. ప్రాచీన భారతీయ వాంగ్మయాలలో వెంకటాచల ప్రసక్తి ఉన్నది. చోళులు, చాళుక్యులు, పల్లవులు, పాండ్యులు, యాదవులు, విజయనగర రాజులు ఈ స్వామికి ఎన్నో కైంకర్యాలు చేసినారు. నవాబులు, ఆంగ్లేయులు కూడా ఏడుకొండల వాని మహిమలు గుర్తించిన వారే.
ప్రాచీన చరిత్రను సంప్రదాయాలను గుప్పిట్లో పెట్టుకున్న ఈ దేవాలయం పరిశోధకులకు బంగారు గం విశిష్టాద్వైత మత ప్రవక్త రామానుజుల వారు 12వ శతాబ్దంలో ఈ దేవాలయ పూజా విధులను కట్టుదిట్టం చేసినారు 15వ శతాబ్దానికి చెందిన తాళ్లపాద అన్నమాచార్యులు వేంకటేశ్వరుని మీద 32,000 సంకీర్తనలు రచించినారు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని తిరుపతి రాజధాని నగరం హైదరాబాదు సుమారు 600 కిలోమీటర్ల దూరంలో ఉంది బెంగళూరు మద్రాసు నగరాలకు సమీపంలో ఉంది తిరుపతికి వెళ్ళే యాత్రికులకు వివరాలు తెలపడానికి దేశం నలుమూలల సమాచార కేంద్రాలు నెలకొల్పినారు భక్తికి ఆస్తిక చింతనకు ఇవి కేంద్రాలు రైలు బస్సులు విమానంలో తిరుపతిని సులభంగా చేరుకోవచ్చు అవే దేవస్థానం వారు నిర్మించిన ధర్మశాలలు అక్కడ యాత్రికులు బస చేయడానికి ఉచితంగా గదులు లభిస్తాయి స్వల్పమైన అద్దెకు అతిథి గృహంలో ధర్మశాలల్లో ప్రత్యేక గదులు దొరుకుతాయి తిరుమల యాత్రకు సంబంధించిన అన్ని వివరాలు ఇక్కడే తెలుసుకోవచ్చు చుక్కలలో తలచూపే చుక్కల పర్వతం అలిపిరి పరమేశ్వరుని పదం చేరడానికి తొలిపాదం ఆళ్వారులు నడిచిన దారి ఎందరూ మహాభక్తుల పాదధూళితో పవిత్రమైన పరమపద సోపాన మార్గం చంద్రగిరి నుండి కాలినడక కొండకు వెళ్ళడానికి మరొక సోపాన మార్గం అతి ప్రాచీనమైన ఈ సోపాన మార్గాలే కాదు బస్సు మార్గంలో తిరుమల చేరడానికి సౌకర్యాలున్నవి ఒకవైపు బారులు తీరిన ఉత్తుంగ గిరి శిఖరాలు మరొక వైపు పాతాళమంటే లోతైన లోయలు సౌకర్యాలు పెరిగే కొద్దీ వేలాది భక్తులు తిరుపతి యాత్రకు బయలుదేరుతున్నారు మానవ సేవే మాధవ సేవ యాత్రికుల సౌకర్యార్థం నిర్ణీత ప్రదేశాలలో విచారణ కార్యాలయాలు ఏర్పాటు చేయబడినవి ఈ ధర్మశాలలు కుటీరాలు అతిథి గృహాలు యాత్రికుల కోసం నిర్మింపబడినవి నీతి నియమాలతో శుచి శుభ్రతలతో సౌమ్యంగా రుజువుగా తీర్థయాత్రలు ఆచరించడమే ఉత్తమ మార్గం గృహవసతులతో పాటు భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయబడినవి ఈ సౌకర్యాలు యాత్రికులకు అవసరాలే కాని పరమార్థాలు కావు భగవంతుని దర్శనం సేవ ఇదే ప్రధానం తిరుమల ప్రభువుకు సుప్రభాతం కొండ కొమ్ములను స్వయంగా ఆవిర్భవించిన ఈ వేడుక వెంకటేశ్వరుడని గోవిందుడని బాలాజీ అని పలు పేర్లతో వ్యవహరిస్తారు యాత్ర ముండనం స్నానం దర్శనం తీర్థయాత్రలో ప్రధానం తల
ఫలనీలాలు సమర్పించడం ఈ క్షేత్రంలో అనూచానమైన ఆచారం. భగవంతునికి భక్తుడు సర్వాత్మన అర్పణం చేయడమే దీని అంతరార్థం. వైకుంఠపురములోని క్రీడా సరోవరమే పుష్కరిణిగా అవతరించినదని విశ్వాసం. సరోవరాలలో సార్వభౌముని వంటిది స్వామి పుష్కరిణి. ఈ పుణ్య జలాలలో ఏ అనంత శక్తి దాగి ఉన్నదో కోనేటి రాయని కొలనులో స్నానం శతకోటి పాపాలను దూరం చేస్తుంది. వరాహ క్షేత్రమని ప్రసిద్ధి పొందిన ఈ తిరుమలలో తొలుత వరాహస్వామి దర్శనం. ఇక్కడ వెంకటపతికి స్థితిగతులు కల్పించిన ఈ స్వామికే తొలి పూజా నైవేద్యాలు. వెంకటరమణ స్వామికి నిత్యం సుప్రభాతం మొదలు ఏకాంత సేవ దాకా ఎన్నో సేవలు. పవిత్ర సుందరమైన ఈ స్వామి సేవా కైంకర్యాలలో అహర్నిషాదులు ఎందరో పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ పూజా పునస్కారాలు ప్రాచీన సంప్రదాయాలకు నిదర్శనాలు. ధర్మ సాధనకు శరీరము ఎంత ప్రధానము, శరీర ధారణకు అన్నము అంతే. పరబ్రహ్మ స్వరూపుడు జీవరూపంతో స్వీకరించే ఈ మహానైవేద్యమే భక్తుల పాలిటి మహాప్రసాదం. వరాహస్వామి దర్శనమవుతూనే వెంకటేశ్వరుని దర్శనం. నా మార్గాన్ని అనుసరించే వాళ్లను అనుగ్రహించడమే నా పద్ధతి అని భగవంతుడు గీతలో చెబుతాడు. ఈ క్షేత్రాన్ని ఎన్ని మార్గాలతో చేరినా శ్రీనివాసుని దర్శనానికి మాత్రం ఒక్కటే మార్గం. క్రమబద్ధంగా వెంకటేశ్వరుని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలి. నదులు ఎక్కడ పుట్టినా చివరకు చేరేది సముద్రంలోని. ఈ అనంత జీవరాశి కడపట లయమయ్యేది భగవంతునిలోని. మొక్కుబళ్లను భక్తులు అనేక పద్ధతుల్లో తీరుస్తారు. కొందరు నిలువు దోపిడీ ఇస్తారు, రత్నరాసులను పోస్తారు, నీలాలు తలనీలాలు సమర్పిస్తారు, గుమ్మడికాయలు గుమ్మరిస్తారు. ప్రతిరోజు హిందీ వసూళ్లను దేవస్థానం ఉద్యోగులు భక్తుల సమక్షంలో కట్టుదిట్టాలతో పరకామణి చేస్తారు. రజత సింహాసనం మీద విలసిల్లే కొలువు మూర్తి శ్రీనివాసుని ప్రతిబింబం. దిన పంచాంగంతో పాటు కుండీ వసూళ్లను వివరంగా వినిపిస్తారు. వెంకటేశ్వరుడు సర్వాధికారి, మనము కేవలము కొలువు సేవకులం. కొండంత దేవునికి కొండంత పత్రి ఇవ్వగలమా? భక్తితో సమర్పించిన ఫలమైన పుష్పమైన పత్రమైన తోయమైన భగవంతుడు స్వీకరిస్తాడు. నారికేళ నైవేద్యాలు ఇక్కడనే, గుడి లోపల కాదు. పతిత పావనమైన పాప వినాశన జలాలలో స్నానం లౌకిక దుఃఖాలను తొలగిస్తుంది. అనంతంగా వ్యాపించిన ఈ శేషాచల సానుగులలో 66 కోట్ల తీర్థాలున్నాయని ప్రతీతి. ఆదినారాయణుని పాదము నుండి నిర్గమించిన సకల పాపవుగ భంగ ఆకాశ గంగ. నేటికి వెంకటేశ్వరుని అభిషేకానికి ఈ జలాలనే వినియోగిస్తారు. నిర్మలమైన జలాలను అందించే ఈ జలాశయాలు స్వచ్ఛమైన పాలను అందించే గోమాతల వంటివి. ఈ గోగర్భ తీర్థం తిరుమల క్షేత్రానికి ప్రధాన జీవనాధారం. భక్తుల ఆర్జిత పుణ్యాలకు చిహ్నంగా దేవాలయ విధులలో ఎన్నో ఆర్జిత సేవలు. సహస్ర శీర్షాలతో అవతరించిన విరాట్ పురుషునికి సహస్ర కలశాభిషేకం.
ఈ పట్టుదారం భోగ శ్రీనివాసునికి జరిగే అభిషేకాదులు మూలస్వామికి అని తెలిపేది. గరుడాల్వార్ సమక్షంలో తిరుప్పావడ ఆశ్చర్యాన్ని కలిగించే వేడుక. రాశీభూతమైన సకల చరాచర సృష్టి పరమాత్మ ఆ అనంత గుణరాశికి అన్నము రాసిపోసి భక్తుడు తన వేడుక చెల్లించుకుంటాడు. నారికేళ నైవేద్యం స్వామికి అర్పించడం ఈ సేవలో విశేషం. అభిషేక జలాలను ఆకాశగంగ నుండి తీసుకుని రావడం ప్రాచీన సంప్రదాయం. శ్రీదేవి వెంకటేశ్వరుని వక్షస్థలంలో ఉండడం వల్ల కాబోలు స్వామికి శుక్రవార అభిషేకం. రంగమండపంలో శ్రీనివాస కళ్యాణం. లోక కళ్యాణం కోసం అవతరించిన దేవునికి నిత్య కళ్యాణం పచ్చ తోరణం. స్వామి అనుగ్రహానికి అమ్మవారి అనుమతి ఎంతైనా అవసరం. తిరుచానూరు పద్మావతీదేవిని దర్శించుకోనిదే యాత్ర పూర్తి కాదు. ఒకనాటి శుకమహర్షి ఆశ్రమమే నేటి తిరుచానూరు. ఈ పద్మ సరోవరంలోనే అలమేలుమంగ ఆవిర్భవించినది. ఎందుకో పద్మావతి శ్రీనివాసునితో అలిగి కొండ దిగి ఇక్కడ సాధిస్తున్నది. శ్రీనివాసుడు ప్రతి రాత్రి ప్రియురాలి చెంత చేరి అలుక తీరుస్తాడని ప్రతీతి. గోవిందరాజస్వామి ఆలయం విద్యానగర రాజుల వైభవానికి మట్టిరాజుల గోపుర నిర్మాణ కళకు తార్కాణ. గోవిందరాజస్వామి వెంకటేశ్వరుని అన్నగారని ప్రజల విశ్వాసం. తిరుమలలో జరిగే సకల ఉత్సవాలు ఇక్కడ జరుగుతాయి. కొత్త పెళ్లి కొడుకు నయన భూవిలాసాలతో కోడె శృంగారాలను కురిపించినాడు. నవవధువు నులుసిగ్గు తెరలలో ముగ్ధ సింగారాలను వలకపోసింది. శివకేశవ అద్వైతానికి నిదర్శనంగా తిరుమల పాలనలో నిలిచిన కపిల తీర్థం పురాణ విఖ్యాతిని పొందింది. దీనిని ఆళ్వారు తీర్థమని అంటారు. యాత్రికులు ఈ ఆళ్వారు తీర్థంలో స్నానం చేసి కొండకు వెళ్తారు. కొండ కోనలలో అందంగా తీర్చబడిన ఈ ఆలయంలో శివరాత్రికి గొప్ప ఉత్సవం. తిరుమలలో సంవత్సరం పొడుగు ఉత్సవాలు ఊరేగింపులే. ఈ ఉత్సవాలు సత్యము శివము సుందరము అయిన భగవంతుని తత్వరహస్యం తెలిపే దర్పణాలు. రథసప్తమి ఈ ఉత్సవంలో వెంకటేశ్వరుని సూర్యప్రవాహనం విశేషం. వాహనాలతో ఊరేగింపులతో రథసప్తమి బ్రహ్మోత్సవాన్ని తలపిస్తుంది. గ్రీష్మతాప ఉపశమనానికి స్వామికి వసంతోత్సవం. ఈ ఉత్సవంలో వెండి పేరులో ఊరేగింపు విశేషం.
అభిషేకం. ఉభయనాంచారులతో కలిసిన శ్రీనివాసునికి, సీతారామ లక్ష్మణులకు, రుక్మిణీ కృష్ణులకు. తిరుపతి వెంకటరమణుని జలకేళి భక్తుల మానస సరోవరాలలో తేలాడే పరమహంస పుష్కరిణి తన తరంగ హస్తాలతో బాలాజీకి ఉయ్యాలలూచినది. భగవంతునికి చేసే నిత్య పూజా విధులలో లోపాలను రూపుమాపడానికే పవిత్రోత్సవం. మానవుని అంతఃశుద్ధిని ఆత్మ పరిశీలనను గుర్తు చేసే పవిత్రోత్సవాలు మనకు ఎంతైనా అవసరం. కొలుతురు మిము వైష్ణవులు కోరిమితో విష్ణుడని పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మమని అలరి పొగడుదురు కాపాలికులు ఆది భైరవుడని సరినెన్నుదురు శాక్తేయులు శక్తి రూపునీవని ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు. ఉత్సవాలలో ఉత్సవం బ్రహ్మోత్సవం. బ్రహ్మదేవుని పేరు మీద సాగే బ్రహ్మోత్సవం. వెంకటేశ్వరుడు కలియుగంలో అవతరించిన పుణ్య జన్మదినోత్సవం. గగనలక్ష్మి తిరుమల మందిరానికి తారాతోరణాలు కట్టినది. తొమ్మిది రోజులు వైభవోపేతంగా సాగే ఈ ఉత్సవానికి జనం తండూపతండాలుగా తరలివస్తారు. పగలు రాత్రి విభిన్న వాహనాలలో ఉత్సవమూర్తి మలయప్ప నాలుగు వీధులలో కోలాహలంగా ఊరేగుతాడు. ప్రతి వాహనానికి సంకేతం ఉంది, ప్రతి ఉత్సవానికి తాత్పర్యం ఉంది. చంచలమైన ఆత్మలందుందని అలవాటు చేసిని కమనీయమూర్తి వెంకటశీలపతి నీపు పొడువేడుకై ఉండే ఉయ్యాల కమనీయమూర్తి వెంకటశీలపతి నీపు పొడువేడుకై ఉండే ఉయ్యాల మూలవర్లు ధరించే మకర కంటి లక్ష్మీహారం సహస్రనామమాల ఉత్సవమూర్తికి ఈ ఒక్క గరుడ సేవలోనే అలంకరిస్తారు. వెంకటేశ్వరుని గరుడోత్సవం అశేష ప్రజానీకానికి ఆనందాన్ని కలిగించే మహోత్సవం. సత్యం జ్ఞానం మోక్షం భక్తుల అన్వేషణ. ముక్తుడైన గరుత్మంతుని మార్గం భక్తులకు గొప్ప ప్రబోధం. తిరుమల స్వామి తేరుపై ఊరేగుతున్నాడు. వరాహ
వివాహస్వామి సమక్షంలో పుష్కరిణిలో జరిగే ఈ చక్రస్నానం పరమ పవిత్రమైంది. సుదర్శన చక్ర నిమజ్జనంతో బ్రహ్మోత్సవం పరిసమాప్తమవుతుంది. స్వామి ఏకాంత సేవకు సమయమైన ఇది అంతము కాదు, అనంతంగా సాగే పరమాత్మ తత్వం. ఈ తత్వాన్ని సాధించే భక్తుల అనంత అన్వేషణ. సతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఈ సుప్రభాత గీతం వినని వారు అనుభూతిని పొందని వారు అరుదు. ఈ వేణుకులు సందేశం నిష్కామకర్మ. శ్రీనివాసుడు సప్తగిరినాథుడు, వేదాద్రి, గరుడాద్రి, వృషభాద్రి, అంజనాద్రి, నీలాద్రి, నారాయణాద్రి, శేషాద్రి, ఈ ఏడు కొండలు ఆంధ్రప్రదేశములోని తూర్పు కనుమలలో భాగాలు. సర్పాకారముతో ఉన్న ఈ కొండలను ఏడుపడగల ఆదిశేషుడని భావిస్తారు. దివిని భూమిని కలిపే పర్వత శిఖరాలలో భగవంతుడు స్వయంగా సాక్షాత్కరించినాడు. సుందరమైన శేషాద్రిలోయలలు అందంగా ఒదిగి ఉన్న తిరుమల దేవుని దివ్య మందిరం. సృష్టి ఆది నుండి ఈ క్షేత్రం ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. 2000 సంవత్సరాల క్రితమే ఈ స్వామి వెలసినట్లు చారిత్రకమైన ఆధారాలున్నాయి. తరతరాలుగా మానవుల ప్రగాఢ విశ్వాసాలకు కూడలిగా నిలిచిన దివ్యక్షేత్రం తిరుమల. ప్రాచీన కాలంలో దుర్గమ అరణ్యాలతో నిండి ఉన్న తిరుమల ఈనాడు ఎంతో గమనయోగ్యంగా విలసిల్లింది. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి మన దేశంలోని అన్ని ప్రదేశాల నుండి యాత్రికులు వస్తూ ఉంటారు. కాలం సాగే కొద్దీ తిరుమల దేవుని సుకరంగా సేవించుకోవడానికి అవకాశాలు ఏర్పడినవి. తిరుపతి భారతదేశంలోని ప్రధాన క్షేత్రాలలో ప్రముఖమైంది. కొన్ని శతాబ్దాల క్రితం
చిన్న చిన్న గుంపులుగా సాగే జనం ఇప్పుడు తండోపతండాలుగా పెరిగిపోయింది. అత్తవాహినిలో ఆస్తులున్నారు, అర్థార్థులున్నారు, జిజ్ఞాసులున్నారు, జ్ఞానులు ఉన్నారు. పరమాత్ముని దృష్టిలో అందరూ సమానమే. భగవంతుని అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ తమ శ్రద్ధాభక్తులకు తగినట్లుగా పొందుతారు. ఈ అనంత జనసందోహం భగవంతుని దర్శించాలనే కుతూహలంతో పరుగులు త్రొక్కుతున్నది. ఆర్జిత సేవల నుండి వసూలైన నికరమైన ఆదాయాన్ని స్వామికి నిత్యం విన్నవిస్తారు. భక్తులు సమర్పించే కానుకలే ఈ దేవాలయానికి ప్రధానమైన ఆదాయం. వడ్డికాసుల వాని హుండీ మహిమలు అందరికీ తెలిసినవి. భక్తుల శ్రద్ధతో సిద్ధమైన అక్షయ పాత్ర. అనంతమైన ఈ సృష్టి భగవంతుని, తమకు సంప్రాప్తమైన దాన్ని భక్తులు భగవత్ప్రీతి కోసం సమర్పిస్తారు. భగవంతుడు ఆ ధనాన్ని భక్తుల కోసమే స్వీకరిస్తాడు. దేవాలయ నిధులను ప్రప్రథమంగా దేవాలయ పూజా విధానాలకే వినియోగిస్తారు. సంప్రదాయబద్ధంగా స్వామికి ఆర్జిత సేవలు, నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు నిర్వహిస్తారు. కార్యకలాపాలకు దేవాలయ నిధుల నుండే పైకం వినియోగమవుతుంది. సేవా కైంకర్యాలకే కాదు, భగవంతుని సేవ కోసం వచ్చే భక్త కోటికి గృహ వసతులు, భోజనాది సౌకర్యాలు దేవస్థానం వారు కలిగిస్తున్నారు. విద్యుత్ దీపాలు, మంచినీటి వసతి, ఆరోగ్య పరిశుభ్రత మొదలైన నాగరిక సౌకర్యాలతో తీర్చిదిద్దబడిన క్షేత్రము నేటి తిరుమల. వేలాది యాత్రికులు ప్రతినిత్యం బస చేయడానికి ఇక్కడ వసతులున్నాయి. యాత్రికుల సంఖ్య పెరిగే కొద్దీ
ఈ వసతి గృహాల నిర్మాణం కూడా పెరుగుతున్నది. శుభ కార్యాల నిర్వహణకు కళ్యాణ మండపాలను ఇతర వసతులను కల్పించినారు. సురక్షితమైన రాకపోకలకు అనువైన కనుమ మార్గాలు దేవాలయ నిధులతో నిర్మింపబడి నిర్వహింపబడుతున్నవి. సౌకర్యాలను యాత్రికులకు తెలియజేయడానికి మన దేశంలో విదేశాలలో కూడా ఎన్నో సమాచార కేంద్రాలు నెలకొల్పినారు. భక్తి ధర్మాల వ్యాప్తికి దేవాలయ పూజా పునస్కారాలకు ధర్మశాలల నిర్మాణానికి యాత్రికుల సౌకర్యాలకు తిరుపతి దేవస్థానం వారు తమ సహాయ సంపత్తులను అందజేస్తున్నారు. ఒక్క తిరుమలలోనే కాదు భారతదేశంలోని ఎన్నో పుణ్యక్షేత్రాలలో తిరుపతి గోవిందరాజస్వామి దేవాలయం పరమ ప్రశాంతమైన కోదండరామాలయం రమణీయమైన కపిలతీర్థం తిరుచానూరు పద్మావతీదేవి ఆలయం మంగాపురంలో వెలసిన కళ్యాణ వెంకటేశ్వరుని మందిరం శ్రీకృష్ణదేవరాయలు తన తల్లి పేర నిర్మించినది నాగలాపురం వేదనారాయణ స్వామి గుడి పశ్చిమాభిముఖంగా నిర్మింపబడిన ఈ గుడిలో సూర్యపూజ సుప్రసిద్ధం. పాలించు నారాయణ ప్రేమించి పాలించు నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ. పద్మావతి శ్రీనివాసుల పరిణయ గాథను తెలిపి నారాయణవన దేవాలయం ఆకాశరాజు వెంకటేశ్వరునికి కాళ్ళు కడిగి కన్యాదానము చేసిన చోటు. నల్లమల అడవులకే సింగారమైన నరసింహస్వామి కర్నూలు జిల్లాలోని అహోబుల క్షేత్రం వెచ్చని జలాలతో ఎడతెగని జలధారలతో కలకలలాడే కోనేరు. నంద్యాలకు సమీపంలో వెలసిన మహానంది క్షేత్రం కృష్ణవేణి తరంగాలతో ప్రసిద్ధమైన శ్రీశైల పాతాళ గంగ శంకర భగవత్పాదుల ధ్యానపీఠం వీని సామీప్యములో వెలసిన భ్రమరాంబా మల్లికార్జునుల దివ్యక్షేత్రం శ్రీశైలం. శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. పరమ పావనమైన గోదావరి తటాన వెలసిన భద్రాచల క్షేత్రం భక్త రామదాసుని హృదయాభిరాముడు శ్రీరామచంద్రుడు వెలసినది ఇక్కడి తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్న. నిసర్గ రామణీయకమునకు పేరు పొందిన సింహాద్రి అప్పన్న పుణ్యక్షేత్రము సింహాచలం. కనిపించగా
హిమగిరి శిఖరాల నుండి పొంగి పొరలిన గంగ ఒడ్డున నిలిచిన ఋషికేశం. రామేశ్వరము నుండి ఋషికేశము దాకా యాత్రికులకు నిరంతరము సకల సౌకర్యాలను సదుపాయాలను కలిగిస్తున్నవి తిరుమల స్వామి పాదపద్మాలకు భక్తులర్పించిన కానుకలే.